అనుభవమే జ్ఞానం. సహనంగా మనం సాధన చేస్తూ ఉంటే ఎన్నో అనుభవాలు వస్తాయి. లోపల శక్తి సంచారం జరుగుతుంది, శక్తిక్షేత్రం ఉత్తేజితమవుతుంది. మూడో కన్నులో కొన్ని రంగులు కనబడతాయి, చెట్లు కనబడతాయి, గుడులు కనబడతాయి, గడ్డంగాళ్లు కనబడతారు, ఎవరెవరో చనిపోయిన వాళ్లంతా కనబడుతూ ఉంటారు. వాళ్లు ఫస్ట్ ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు, మనకి వినపడదు. వాళ్లు మాట్లాడుతుంటారుగాని మనకు వినపడదు, ఎందుకంటే మన దగ్గర తగిన శక్తి ఉండదు. తరువాత మెల్లిమెల్లిగా వినపడటం మొదలవుతుంది. తరువాత సూక్ష్మ శరీరంతో మనల్ని వాళ్లు అన్ని లోకాలు తిప్పుతారు, మన జన్మలన్నీ చూపిస్తారు. వీటినే అనుభవం అన్నాం. ఈ అనుభవమే జ్ఞానం. బ్రహ్మర్షి పత్రిజీ.